అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మార్గాని భారత్ ఎప్పటిలాగే గతంలో పెన్షన్ పథకం శుద్ధ వేస్ట్ పథకం అని చెప్పి ఇదే మార్గాని భారత్ తేల్చేశాడు. ఒక బిచ్చగత్తె పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా నీకు పెన్షన్ వస్తుందంటే వస్తుందన్నది ఆమె. మరి పెన్షన్ వస్తుందని ఎందుకు అడుక్కుంటున్నావు అంటే, నువ్వు ఇచ్చే 2750 ఎవడ సరిపోతున్నాను నాయన, అందుకే అడుక్కుంటున్నానని చెప్తూ కొట్టినట్టు చెప్పింది ఆమె. ఆ దెబ్బతో పెన్షన్ పథకం అంటే బిచ్చగాళ్ళకు కూడా సరిపోదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది. ఈరోజు అమ్మఒడి పథకాన్ని కూడా గాలి తీసాడు ఆయన. అమ్మఒడి పథకం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, పేద ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందని క్లియర్గా ఆయన చెప్పేశాడు. నాకు ఎందుకో డౌట్ అవుతుంది, మార్గాని భరత్ కానీ పార్టీ మారుతున్నాడా? పార్టీ మారుతున్నాడు కాబట్టి వైసీపీలో ఉన్న బొక్కలన్నీ బయటేసి శుభ్రంగా ఎలక్షన్ ముందో 6 నెలల ముందో 3 నెలల ముందో పార్టీ మారిపోయి ప్రయత్నం చేస్తున్నాడా అంటే నాకు అనుమానం, నాకు చాలా రోజు రోజుకి బలపడుతుంది. లేకపోతే జగన్ గారి బొక్కలు ఆయన సొంత పార్టీ ఎంపీ బయటపెట్టి ఏంటండి, మేము చేసే డ్యామేజ్ కన్నా కూడా, అంటే మేము వెలుగులో తీసుకొచ్చే అంశాల కన్నా కూడా మార్గాని భరత్ తీసుకొచ్చే అంశాలు బలంగా తీసుకొస్తాడు. ఎందుకంటే ఇతను కూడా ఆ ఎవడు వీర ప్రతాపం గారిలాగా, ఇంకొక మా కేతిరెడ్డి బాబాయ్ లాగా మనోడు కూడా జనాల్లో తిరుగుతాడు. వాళ్ళని చూసి అక్కడికక్కడే ఫోన్లు చేసి మాట్లాడేయటం, ఏదో నేను సెటిల్ చేశానంటాం, రచ్చబండ అనేదో కార్యక్రమం కూడా పెట్టాడు అప్పట్లో. వాళ్ళని ఏళ్ళు చూసి మావాడు బాగా ఫాలో అవుతాడు. అయితే ఈ ఫాలో అయ్యే క్రమంలోనే బొక్కబోర్లో పడిపోతాడు మనోడు. కేదే ఇక్కడ మైక్ అడ్డేసుకుంటాడు, మైక్ ఉందని మర్చిపోతాడు. పూలు అయిపోయా, వేయండి మరి నా మీద, ఇంకా ఎక్కువ పూలు తెచ్చి వేయండి, బత్తాలు లేవా పూల బత్తాలు అంటాడు. మనోడు క్యారెక్టర్ ఏమో బాగా మెత్తన క్యారెక్టరు. ఈయన చూస్తే పెద్ద హీరోల బిల్డప్ పెద్ద అని చూస్తాడు. అంతకుముందు కూడా ఏదో ఒక మాట అలాగే వాగేశాడు, మైక్ ఉందని తెలియక. అయితే మొన్న నేను చెప్పాను కదా, పెన్షన్ పథకం శుద్ధ వేస్ట్ పథకం, ఒక బిచ్చగాళ్ళకు కూడా సరిపోని పథకం అని వెలుగులోకి తీసుకొచ్చింది మన మార్గాని భరతే. దాని తర్వాత ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని, దానిలో ఉన్న బొక్కలు ఎలా బయటపెట్టాడో మీకు చూపిస్తాను రండి. ఈ దెబ్బతో జగన్ అన్న మనవాడిని డిస్మిస్ చేసినా కూడా మనం ఏమో ఆశ్చర్యపోకర్లే. ఇప్పుడు అక్కడ మనవాడు నడుచుకుంటూ వెళ్తాడు మార్నింగ్ వాక్, టీషర్ట్ వేసుకుని. ఎవరో అక్కడ మన అక్క చెల్లెళ్ళు అడిగారు, అండి మా పిల్లలకి రేట్లు పెంచేశారు ప్రైవేట్ స్కూల్లో, దీని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి అంటే, మన అన్నీ డిఓకి ఫోన్ చేయి అన్నాడు. డిఓకి ఫోన్ చేయంటే మన వాళ్ళు ఎవరో డిఓకి ఫోన్ చేసి ఇచ్చారు. ఫోన్ చేసి ఇస్తే మా నోడు అడిగిన మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, అసలు ఇతనికి నాలెడ్జ్ జీరో, జీరో నాలెడ్జ్తో పాలిటిక్స్లోకి వచ్చేసాడు, ఏదో గాల్లో గెలిచేశాడు. ఆ బిల్డప్ని మన వాడు ఓవర్ బిల్డప్, ఓవర్గా ఊహించేసుకుని పెంట పెంట చేసేస్తాడు ఆ వైసీపీ పార్టీని. వాళ్ళేమో ఎంతో తెలివిగా ప్రజలను మోసం చేయడానికి ఈ కనికట్టు పథకాలు క్రియేట్ చేస్తే, ఆ కనికట్టు పథకాల్లో ఉన్న బొక్కలన్నీ మావాడు బయట పెడేస్తున్నాడు జనాల మధ్యలో. ఇది మార్గాని భరత్ గారే ఆయన పేజీలో పెట్టుకున్న దాన్ని ఎవరో తీసి ఆల్ ఇన్ వన్ తెలుగు, ఇది కూడా ఈయనకు అనుకూలమైన ఛానల్. ఏదో మావాడు పొడి చేసాడు పీకేసాడు అనడానికి పెట్టుకున్న ఆ వీడియో ఇది. అంతే తప్ప కట్లు ఎడిట్లు కూడా ఏమీ లేవు. ఒక్కసారి మీరు ఈ వీడియోని పరిశీలించండి, దీని వెనుకున్న వాస్తవం నేను మీకు తెలియజేస్తాను. మన ప్రైవేట్ స్కూల్స్కి ఫీజు నియంత్రణ అనేది లేదా? ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైజులు, ఇష్టం వచ్చిన ఫీజులు కలెక్ట్ చేస్తే ఎట్లాగా? అసలు ప్రైవేట్ స్కూల్స్కి ఫీజు నియంత్రణ అనేది ఉంటుందా ఉండదో కూడా తెలియకుండా ఇతను ఎంపీ అయిపోయాడు. ఫీజులు ఎంతే ఉండాలి అంతే ఉండాలి రెగ్యులేటరీ అసలు ఈ భారతదేశంలోనే ఎక్కడ లేదు. ఆ విషయం కూడా ఇతనికి తెలియదు. తెలియకుండా ఇతను ఎంపీ అయిపోయాడు. డీఓ కూడా ఫోన్ చేశాడు. ఇప్పుడు డీఓ గారు ఏం చెప్తున్నారు విన్నారండి? దానికి ఏంటి లెక్క ఏంటి? హలో సార్, సార్ అప్పర్ లిమిట్ ఏం లేదు సార్ ప్రైవేట్ స్కూల్కి. మరి ఎలాగా, దానికంటూ ఒక నియంత్రణ ఉండాలి కదా? ఉండాలంటే మీరు పెట్టాలి కదా. డీఓ గారు పెడతాడా? ఎంపీ గారు శాసనసభలో లేకపోతే చట్టసభల్లో నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఏదైనా ఒక పర్ఫెక్ట్ రూల్ గైడెన్స్ తీసుకురావాలి. మీరు మీరు తీసుకురాకుండా ఒక జిల్లా డీఓకి ఫోన్ చేసి ఏ ఉండబోతే ఎలా కుదురుతుంది అంటేంటి? ఎవరిని అడగాలి కూడా తెలియదే నీకు. ఇదే ఫోన్ నువ్వు జగన్మోహన్ రెడ్డికి చేయాలి. ఏమంటే జగన్ గారు దీనికి ఏం అప్పర్ లిమిట్ లేదా, దీని మీద ఏమి యాక్షన్ తీసుకోరా, గతంలో తూతు మంత్రం జీవో ఒకటి ఇచ్చారు దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని నువ్వు సీఎంని అడగకుండా, అరే ఒక ఉద్యోగం అడిగితే ఏమొస్తుందే భరత్, సరే అడిగాడు అనుకుందాం, ఇతనికి ఏం తెలియదు కాబట్టి ఆ డీఓ చే పెడతాడేమో ఫీజులు, డీఓ దీనికి సీలింగ్ పెడతాడు అనుకున్నాడేమో అనుకుందాం, సరే అతని అజ్ఞానాన్ని అక్కడ కూడా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మాట ఏమన్నాడు చూద్దామండి. ప్రజెంట్ లేదు సార్, గవర్నమెంట్ జీవో ఇచ్చింది బట్ వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేశారు, దాని గురించి చేయమంటారు సార్ ఇప్పుడు. ఏడేడ్ స్కూల్ తూతూ మంత్రం అండి అది,
గవర్నమెంట్ జీవో ఇవ్వటం, వాళ్ళేమో కోర్టుకు వెళ్ళడం ఆగిపోవడం అనేది తూతుమంది. అంటే మేము చేసాం కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అనిపించుకోవడానికి చేసిందే తప్ప. ఇప్పుడు ఓ గవర్నమెంట్ స్కూల్కి లేదా ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్లు ఇవ్వాల్సింది ఎవరు? డీఓ కదా, అంటే గవర్నమెంటే కదా. పర్మిషన్ ఇచ్చేటప్పుడే కదా నీకు పర్మిషన్ ఇస్తున్నాం. నీ ఫీజు ఎల్కేజీ నుంచి 5వ తరగతి ఎంత ఉండాలి, 5 నుంచి ఇక్కడ దాకా ఎంత ఉండాలి, అలా పెడతానంటే నీకు పర్మిషన్ ఇస్తాం, లేకపోతే నీకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామంటే చేయరాళ్ళు. అలా చేయరు, అలా చేయకుండా జీవో ఇచ్చేస్తారు. 5,000 తీసుకోండి, 10,000 తీసుకోండి అండి. వాళ్ళు ఏమో కోర్టుకు వెళ్ళారు, ఏమంటే మేము ఇప్పటికే ఇంత పెట్టేసాం దాని మీద, మాకు ఇంత ఖర్చులు అవుతున్నాయి, ఇప్పుడు సడన్గా ఎవడో లోకల్లోకి వచ్చి ఇప్పుడు ఫీజులు తగ్గించమంటే ఎలా తగ్గిస్తారని అడిగితే కోర్టు ఏమంటుంది? అవును కరెక్టే, గవర్నమెంట్ అలా చేయకూడదు, స్టే ఇచ్చింది. స్కూల్స్ నాన్ ఎయిడెడ్ స్కూల్స్కి దానికి ఏంటి లెక్క? ఎయిడెడ్ స్కూల్స్కి ఉందా పోనీ? ఎయిడెడ్ స్కూల్స్ అంటే ఏంటో, నాన్ ఎయిడెడ్ స్కూల్స్ ఏంటో కూడా మనకు తెలియదు. ఎయిడెడ్ స్కూల్స్ అంటే మార్గన్ భరత్ గారు, గవర్నమెంట్ నుంచి టీచర్స్నిచ్చి టీచర్స్కి సంబంధించిన జీతాలు గవర్నమెంట్ ఇస్తుంది, అది ఎయిడెడ్ స్కూల్స్. ఇక గవర్నమెంట్ స్కూల్స్ అయితే దాంట్లో కంప్లీట్ గవర్నమెంటే మొత్తం అంతా, ఆ టేకప్ చేసేదంతా కూడా గవర్నమెంటే టేకప్ చేస్తుంది. ఇక ప్రైవేట్ స్కూల్స్ అంటే దానికి గవర్నమెంట్ నుంచి ఏమి ఎయిడ్ ఉండదు, అంటే ఏమి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, అంతా కూడా అక్కడ ఉన్న ప్రొపరేటర్ ఎవడో ఉంటాడో చైర్మన్ అతనే పెట్టుకుంటాడు. ఇలాగా ఎయిడెడ్ అంటే అది, గవర్నమెంట్ అంటే ఇది, ప్రైవేట్ అంటే అది, అది కూడా మనకు తెలీదు. కానీ ఏదో లక్తో మనం ఎంపీ అయిపోయాం. ఇంకా ఏదండి ఎయిడెడ్ స్కూల్స్లో మనం చేయం, ప్రైవేట్ స్కూల్ చేస్తాడు, ప్రైవేట్ స్కూల్ కూడా డీవో గారు చేస్తున్నారు, ఏంటి మనకు అర్థం కాలేదు. గతంలో ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్లో కూడా ఫీజులు కలెక్ట్ చేసేస్తున్నారట. ఇక్కడున్న తల్లిదండ్రులు వచ్చి 5వ తరగతికి 15,000 తీసుకుంటున్నారు ఎయిడెడ్ స్కూల్స్లో. గతంలో మేము ఫ్రీగా, చాలా ఎయిడెడ్ స్కూల్స్ ఫ్రీయే, చాలా నామమాత్రం టర్మ్ ఫీజు ఉంటుంది, నామమాత్రం టర్మ్ ఫీజుతో ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలు చదువుకునేవారు. ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ ఫీజులు పెంచేసి ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారట, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ దానికి, దాని నుంచి మీరు మమ్మల్ని కాపాడండి అని ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మార్గాన్ని భరత్కు చెప్పుకున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ ఎయిడెడ్ స్కూల్ ఫీజు పెంచడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం, దానిలో ఎంపీ భరత్ కూడా ఒక భాగస్వామ్యం అని పాపం అమాయకులకు తెలిస్తే కదా. వాళ్ళకి తెలీదు, తెలియక ఎవడైతే వాళ్ళని తొక్కేస్తున్నాడో, ఎవడైతే వాళ్ళని చంపేస్తున్నాడో, మళ్ళీ వాళ్ళకే మొరబెట్టుకుంటున్నారు ప్రజలు. అంత అజ్ఞానంలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు. స్కూల్స్కి లేదు, లేదు సార్, లేదు. బీబీఎం స్కూల్ నాన్ ఎయిడెడ్ అది లాస్ట్ ఇయర్ నుంచి అన్ఎయిడెడ్ సార్. ఎందుకని? ఎందుకో తెలియదు అతనికి. ఇప్పుడు మొన్నటి దాకా మేనేజ్మెంట్ ఎవరు, ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు? విషయం ఏంటంటే చూడు చెప్పేస్తానండి, మనోడు ఓవర్ బిల్డప్ సినిమాలు హీరోలు ఆవరావు అని లేనిది ఒకటి తెచ్చిపెట్టుకున్న రుబాబుతో ఏంటో మనకు అర్థం కాదు. కానీ విషయం ఏంటంటే బీబీఎం స్కూల్లో స్కూల్ ఉంది రాజమండ్రిలో, పోయిన సంవత్సరం దాకా అది ఎయిడెడ్ స్కూలు. ఎయిడెడ్ స్కూల్ అంటే గవర్నమెంట్ నుంచి టీచర్ శాలరీస్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఫీజులు తక్కువ ఫీజులతో పిల్లల్ని చదివించారు. ఇప్పుడు గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎయిడెడ్ స్కూల్స్ అన్నింటిని కూడా కొలాబ్ చేసేసి ఇస్తే ఆ ఎయిడెడ్ స్కూల్ ఆస్తులన్నీ నాకు ఇచ్చేయండి, లేదా నేను మీకు ఇచ్చిన టీచర్లు వెనకలాగేసుకుంటాను అని ఒక జీవో తీసుకొచ్చాడు. కొద్దిమంది తీసుకోవాలి టీచర్లని, మేము ఫీజులు పెంచుకుంటాం, ఫీజులు పెంచుకుని చక్కగా మేము ప్రైవేట్ స్కూల్లో రన్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మేము ఏదో పేదలకి ఇచ్చేద్దామని మేము రన్ చేసాం, కానీ నీకే గవర్నమెంట్ నీకే లేకపోతే మాకేంటయ్యా, మేము ఫీజులు హ్యాపీగా పెట్టుకుని మేము తీసుకుంటాం, పట్టుకొని టీచర్లని ఇచ్చి పాడదబ్బారు. ఇప్పుడు అలా ఎయిడెడ్ స్కూల్స్ ఏం చేసాయి, ఫీజులు పెంచేశారు. ఫీజులు పెంచడానికి కారణం ఎవరు? ఆ ఎయిడెడ్ స్కూల్స్కి టీచర్లని ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి, అంతకుముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు నుంచి కూడా గవర్నమెంట్ ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డికి వచ్చి మరి ఏం వచ్చేసిందో నొప్పి మాకు అర్థం కాలేదు. ఏం నొప్పి వచ్చేసిందో, ఎయిడెడ్ స్కూల్స్లో టీచర్లు వెనక లాగేసుకున్నాం, లాగేసుకుని ఇప్పుడు 250,000 మందికి ఫీజులు పెంచే పరిస్థితి వచ్చింది. అది జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఇది జరిగిందని పాపం అమాయకులైన తల్లిదండ్రులకు తెలీదు, పాపం ఈ అమాయకుడైన ఈ మార్గాన్ని భరత్కి తెలీదు. ఇంటికొకడికి అమ్మఒడిని 15,000 ఇస్తే ఒక్కొక్క ఇంట్లో 3 పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎయిడెడ్ స్కూల్లో 2 ఫ్రీగా చదువుకునేవారు, ఇప్పుడు ఆ ఎయిడెడ్ స్కూల్ ఒక్కొక్కరికి 15,000 చేసింది. నువ్వు ఇచ్చిన 15,000 ఒకరికి వస్తుంది, రెండో వాళ్ళకి 15,000 ఇంట్లో వీళ్ళకి కష్టపడి కట్టాల్సి వస్తుంది. అంతకుముందు వీళ్ళు కష్టపడి 1 రూపాయి కూడా ఫీజు లేకుండా చదివించుకున్నారు. అర్థం కావట్లేదు మీకు ఇంకా. అమ్మఒడి అనేది ఈ ప్రజలకు ఎంత బొక్క పెడుతుంది అనేది, అది ఈరోజు మన మార్గాన్ని భరత్ దయ వల్ల
అమ్మఒళ్ళలో ఉన్న లొసుగులు ఆ బొక్కలన్నీ కూడా బయటకు తీసుకొచ్చిన మార్గాన్ని భరత్ గారికి మహాసేన మీడియా నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అయ్యా నమస్తే మార్గన్ భరత్ గారు, మీ మీద ఏదో ఇంటెలిజెన్స్ విజిలెన్స్ ఏదో వేస్తాడు సార్ మా జగన్ అన్న. ఎందుకంటే మొత్తం అతను ఎంతో గొప్పగా చెప్పుకునే పథకాల్లో దానిలో ఉన్న బొక్కలన్నీ మీరు ప్రజలకు ఇచ్చేస్తున్నారు.